నుంచి మీరు టీవీలోకి ఎంట్రీ ఇచ్చారు, అక్కడ కూడా మొత్తం ఆల్ తెలుగు టీవీ ఉన్న తెలుగు ప్రతి ఇంట్లో మీ కళంకిత మారుమోయింది కదా. కళంకిత కాదు, ఫస్ట్ నేను మంచి పేరు తీసుకొచ్చింది నాకు అన్వేషిత. సారీ, అన్వేషితనే చాలా మంచి పేరు. నరలో ఉన్నవాడు ఎంత పేరు వచ్చిందో. చిత్ర నారాయణ రెడ్డి గారు రాసింది క్షణ క్షణం అని చెప్పి పాట, చాలా పెద్ద హిట్. తర్వాత పోపులు పెట్టే, అది పెద్ద హిట్. తర్వాత అనుబంధం, ఇవన్నీ నాకు మంచి పేరు తెచ్చాయి. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా బాపు గారు చేసిన శ్రీ భాగవతం, ఆయన స్వర్గస్థులైన తర్వాత నేను చేశాను దానికి. అంటే సారీ, పోలేందు గారు చనిపోయిన తర్వాత నేను చేశాను. తర్వాత వేరే డైరెక్టర్ మారారు, దానికి కూడా నేనే చేశాను. సో ఈ 7 ఇయర్స్ 8 ఇయర్స్ పనిచేశాను. నాకు జీవితంలో చెప్పుకునే ముఖ్యమైన కాంపౌండ్స్లో విజయ కాంపౌండ్ లేదా రామోజీరావు కాంపౌండ్ అలా చెప్పుకోవచ్చు. ఎప్పుడు అన్నం పెట్టిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. నాకు అది ఇష్టం. అది సేమ్ ఇక్కడ మన సినిమాల్లో ఎలాగనో టీవీల్లో కూడా అలాగే నెంబర్ ఆఫ్ వాయిస్, కొత్త గొంతుకలు వచ్చినాయి, కొత్త మ్యూజిక్ రైటర్లు వచ్చారు, చాలా ప్రయోగాలు అక్కడ రావాలి. ఇప్పుడు తప్పులేదు, అలా ప్రూవ్ చేసుకుంటున్నారు కదా కొత్త కొత్త వాళ్ళ సింగర్స్. వాళ్ళు ఎక్కువ పాటలు పాడిపోయిన 2-3 పాటల్లో కూడా అప్పుడు మంగిలి అని మంగిలి వాళ్ళ సిస్టర్ని వాళ్ళు 2 పాటలతోనే ఓ బ్రహ్మాండంగా. పూర్వం వాళ్ళకి లేని అడ్వాంటేజ్ ఏంటంటే 2-3 పాటలు సూపర్ హిట్ అవుతే వాళ్ళు ప్రోగ్రామ్స్లో తీసుకునే రెమ్యునేషన్. ఇప్పుడు అప్పట్లో సింగర్స్ జీవితాంతం సంపాదించలేంది, ఇప్పుడు ఈజీగా. అది యాక్చువల్గా చెప్పాలంటే అది రెహమాన్తోనే స్టార్ట్ అయ్యింది. రెహమాన్తోనే అసలు పేమెంట్స్ అమ్మా అనే. అలాగే ఇప్పుడున్న మా మ్యూజిక్ డైరెక్టర్లో కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్న దేవి కానీ దేవిశ్రీ ప్రసాద్ నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే అతను ప్రతిపాట హిట్ చేస్తాడు. ఒకేలాగా ఉంటాయి ఆల్మోస్ట్ చాలా వరకు, ఉన్నా కూడా అది హిట్ అవుతాయి. అది అతను అతను నాకు నచ్చేది. అలాగే మరి తమన్ వీళ్ళందరూ ఏంటంటే మరి వాళ్ళ పేమెంట్స్తో నేను ఇంత చెప్పకూడదు కానీ నాకు తెలుసు ఎవరన్నా తీసుకోండి. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్స్ కాబట్టి అంటే నా పోలేండి సార్, మాకన్నా వాళ్ళు అదృష్టవంతులనే హ్యాపీ ఫీల్ అవుతా. జలసి అనిపించదు అసలు నాకు, జలసి అనేది నాకు అంటే నేనేది నా హిస్టరీ లేదు అసలు. ఎందుకు జలసి, ఎందుకు ఎవడ అదృష్టం వాడిది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 45,000 పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్య గారు ఉన్నా కూడా స్టిల్ వీఆర్ నాట్ ఫర్ గెటింగ్ ఘనసాల. ఎందుకని మన నా ఏం అది, మనం ఎన్ని చేసామని కాదు, మనకి మర్యాద ఇస్తున్నారు కదా చాలా మనకి. మా పిల్లలు సెటిల్ అయ్యారు, వెల్ సెటిల్డ్, ఇంకా దేనికోసం మనం తాపత్రయపడాలి. వచ్చేది వస్తుంది, రాని దానికోసం మన చేతుల మీద పరిగెట్టినా రాదు, వచ్చేది మన ఇంట్లో పడుకున్నా వస్తుంది అని నేను నమ్ముతా.